రెవెన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువతి వాటర్ ట్యాంకర్ ఎక్కి నిరసన తెలిపింది. ప్రభుత్వం తమకు కేటాయించిన పట్టా భూమిని రెవెన్యూ అధికారులు వేరే వారికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తోంది. నెల రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తమ గోడు వినేవారే లేరంటూ వాటర్ ట్యాంక్ ఎక్కింది. వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి కోనారావుపేట మండలం నిజామాబాద్కు చెందిన కులేరు శిరీషగా గుర్తించారు. ఆమె తాత పేరు మీద 579 సర్వే నంబర్లో 3 ఎకరాల 17 గుంటల భూమి ఉంది. 30 సంవత్సరాలుగా ఈ భూమిని తామే సాగు చేసుకుంటున్నామని శిరీష చెబుతోంది. తాత పేరున ఉన్న భూమిని తమ పేర మార్చాలని నెల రోజులుగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. పైగా ఈ భూమిని అర్జున్ అనే వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపిస్తోంది. భూమిని తన పేర పట్టా చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటారంటూ ట్యాంకు పైకి ఎక్కింది. స్పందించిన అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సర్దుమణిగింది. గవర్నమెంట్లే అండు. అయితే మొత్తం జంగిల్ అర్జున్ కుండు మాకు 3 ఎకరాల 17 గుంటలు ఇచ్చారు. శరిసగం చేసుకోమని 3 ఎకరాలు మొత్తము ఆయన వేసుకున్నాడు చేసుకున్నాడు. 1974 నుంచి మేమే ఉన్నాం కాస్తులా. ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోతే కూడా చేసిత్త బొమ్మయ్య చేసిత్త అంటుండు. కానీ చేసిత్తలేదు. ఆయనకు దొంగ పట్ట వేసిండు. ఇప్పుడు మా భూమి మాకు కావాలి. 1974 నుంచి మేమే ఉన్నాం. ఇప్పుడు నెల అయితే కాబట్టి ఎక్కడ పోలీస్ స్టేషన్ కూడా పోయినాం. పోయినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మాకు న్యాయం చేస్తలేదు. పోలీసులు ఏమంటారు? మేము ఈ ల్యాండ్ విషయాలు అయితే మేము చర్య తీసుకోము, కేసు అయితే చేస్తామని అంటూ, కానీ కేసు కూడా చేస్తలేదు. తహసీల్దార్ ఎలాంటి హామీ ఇవ్వలేదా? ఎవ్వరేమి ఇవ్వలేరు. ఏమన్నా చేసిత్త భూమయ్య చేసిత్త అంటారు, కానీ చేసిత్తలేదు. ఇప్పుడు నెల రోజులు అవుతుంది, తిండి లేదు, తీఖాన్ లేదు, నెల రోజులు అవుతుంది తిరగబట్టి. మేము ముగ్గురం ఆడపిల్లలు